ఇక్కడికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ నైస్. యాక్చువల్లీ ఫస్ట్ టైం మే ఆయా థా ఘూమ్నే కే లియే తో మే ఫ్యామిలీ కో లేకే ఆయా 31st సెలబ్రేషన్ కే లియే. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. థ్యాంక్ యూ. సే హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. న్యూ ఇయర్. న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అచ్చా క్యా హై. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చాలా మంది చూస్తున్నాం ప్రెసెంట్ మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడికి సెక్రటేరియట్ రావడం చూస్తున్నాం. ఇప్పటికి మాత్రం సెక్రటేరియట్ తో పాటు అదేవిధంగా కొత్తగా నిర్మించినటువంటి ఏదైతే స్మారక స్థూపం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ కావచ్చు, చాలా వరకు మాత్రం చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది? లోకల్. ఆ రోజు కన్నా ఈ రోజు ఏమైనా డిఫరెన్స్ ఉందా? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ. ఇట్ ఫీల్స్ సో నైస్. ఇంత మంది చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది చూస్తున్నాం చాలా మంది మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడికి వస్తున్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా ఉంది రోజు? చాలా బాగుంది. సూపర్. ఈ రోజు ఏ టైం కి వచ్చారు, యాక్టివిటీస్ చేశారు? 3కి సైతం శానిటోరియం, ఇప్పుడు లుంబిని పార్క్, బోటింగ్, సెక్రటేరియా, అంబేద్కర్ స్టాచ్యూ. అంటే అంటే ఫ్రీ బస్ లో వచ్చారా, లేదంటే చార్జెస్ పెట్టుకొని వచ్చారా? జడ్పీ హై స్కూల్ గర్ల్స్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా. ఈ ఎక్స్కర్షన్ ఒక నెల నుంచి ప్లాన్ చేసి వేసినాము. పిల్లలంతా ఉత్సాహంగా వాళ్లే డబ్బులు వేసుకున్నారు. దీన్ని మేము ప్లాన్ చేసినాం మా స్కూల్ నుంచి, నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఎర్లీ మార్నింగ్ 3:30కి సుల్తానాబాద్ నుంచి బయలుదేరినాం. డైరెక్ట్ చార్మినార్, అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినాం. అక్కడ ఒక 1.5 అవర్ గడిపి అక్కడ నుంచి మళ్ళీ జూ పార్క్ వెళ్ళి అక్కడ అన్ని జంతువులు చూసి పిల్లలు చాలా ఎంజాయ్ చేసినారు. అక్కడ నుంచి అక్కడనే లంచ్ చేసి మళ్ళీ అక్కడ నుండి బిర్లా ప్లానిటోరియంకి వచ్చినాం. అక్కడ ప్లానిటోరియం చూసి అక్కడ నుంచి లుంబిని పార్క్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి బోటింగ్ చేసినాం. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసినారు, చాలా బాగా గడిపినారు, చాలా మంచి డిసిప్లిన్ గా ఉన్నారు, బాగా మాకు కోఆపరేట్ చేసినారు స్టాఫ్ అందరికి. స్టాఫ్ చెప్పండి, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు సార్ మాకు ఇది నచ్చింది అని? ఒక్కసారి మీరే వాళ్ళని అడగండి, నేను చెప్పే కంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే రెస్పాండెడ్ వెరీ వెల్, దే ఎంజాయ్డ్ ద ట్రిప్. మీ సార్ మాత్రం మీ గురించి చాలా మంచి చెప్తున్నారు. మీ సార్ గురించి కాకుండా ఈ రోజు గడిపినటువంటి డేస్ గురించి చెప్పండి. మీ సార్ గురించి చెప్పండి. మా సార్ గురించి చెప్పాలంటే చాలా మంచి వారు సార్. ఫస్ట్ అంటే ఏమడిగినా తీరుస్తారు. ఎట్లా ఉంది రోజు మొత్తం? సూపర్. ఎంజాయ్ చేసినాం. ఇవాళ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాను, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని అనుకుంటుంది. మొత్తంగా అందరికి మీరు ఏం చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఓకే, చూస్తున్నాం చాలా మంది ఈ రోజు మాత్రం, కొంతమంది అంటే దాదాపు స్కూల్ మొత్తం యాజమాన్యం కలిసి స్టూడెంట్స్ మాత్రం ఎక్స్కర్షన్ తీసుకురావడం జరిగింది. కొత్తగా నిర్మాణమైనటువంటి సచివాలయంతో పాటు అదేవిధంగా అమరవీరుల స్థూపం, బిర్లా మందిర్, అదేవిధంగా అటు అంబేద్కర్ స్టాట్యూ, మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ లో చూడాల్సినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎట్లా అనిపిస్తుంది, ఏంది అసలు ఈ రోజు, ఏం చూసారు కొత్తగా చెప్పండి? చాలా బాగుంది ఈ రోజు, చాలా ఎంజాయ్. ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసింది. బాగుంది, బాగుంది, నైట్ వ్యూ బాగుంది. చాలా మంది వస్తున్నారు కదా, ఇట్లా కొత్త అనిపిస్తుంది. ఏమన్నా అనిపిస్తుంది కొత్త? ఈ రోజు టూరిస్ట్ ప్లేస్ లలో హైదరాబాద్ లో మీకు నచ్చింది ఏంటి? బిర్లా మందిర్, ఎంత టైం చేశాను? హాఫ్ అన్ అవర్ చేసినాం. హాఫ్ అన్ అవర్.
చూస్తున్నాం స్టూడెంట్స్ మాత్రం చాలా హుషారుగా ఉన్నారు, ఎందుకంటే స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ రావడం, దాంతో పాటు ఇక్కడ టీచర్స్ గైడెన్స్ కూడా చాలా మంచిగా ఉండడం, దీంతో పాటు చూస్తే మాత్రం ఫుల్ టైం, రేపు న్యూ ఇయర్ కాబట్టి ఈ రోజు మొత్తం కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు చూస్తున్నాం రోడ్డు మొత్తం కూడా ఇటు ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొక రకంగా చూస్తే మాత్రం కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే పక్కనే లుంబిని పార్క్ ఉంది కాబట్టి లుంబిని పార్క్ లోకి ఈ రోజు ఫ్యామిలీతో పాటు చాలా మంది అటు ఎంజాయ్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది చూస్తే మాత్రం కొన్ని సెలబ్రేషన్స్ తో పాటు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్? వాట్ ఈస్ ద స్పెషల్ టుడే ఇన్ యువర్ లైఫ్? టుడే ఇన్ మై లైఫ్ ఐ వెంట్ ఆన్ అ సోలో డేట్ అండ్ ఇట్ ఫీల్స్ అమేజింగ్. ఓకే, వాట్ యు సే ఎవ్రీవన్? వాట్ వుడ్ ఐ సే టు ఎవ్రీవన్? Live your life because it's once you can live your life. Happy New Year. చూస్తున్నాం కొంతమంది మాత్రం చాలా హుషారుగా బయటకు వస్తూనే అందరికి, అంటే కొన్ని ఏదైతే పార్టిసిపేట్స్, అంటే కొన్ని దాంట్లలో పార్టిసిపేట్ చేయడం, కొన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడంతో పాటు అదేవిధంగా అనంతరం కూడా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం మన సెక్రటేరియట్ అనేది కొంత వినూత్నంగా, కొంత కొత్తగా కూడా కనిపించడం, దాంతో పాటే కొంతమంది ఏదైతే అమరవీరుల స్థూపానికి సంబంధించి కావచ్చు, కొంతమంది లీడర్స్ ఏదైతే మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేతల ఒక చిత్రపటాలు కూడా కనిపిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అమ్మాయిలు అయితే కొంత కొత్తగా, అంటే ఈ రోజు కొంత ట్రెండీగా ఉండాలి, వచ్చే న్యూ ఇయర్ కి కొంత మోడల్ గా ఉండాలని చెప్పేసి కొంత కొత్తగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆటో వాళ్ళ ఎట్లా ఉంది ఈ రోజు గిరాకి? రేవంత్ రెడ్డి అన్న బస్ ఆఫీ ఇక్కడ తీయతో పూరా కాసే చల్ రా ఐసీ బస్ రేవంత్ రెడ్డి అన్న సూపర్ సీఎం హా చల్ రా సూపర్ సూపర్ సీఎం రేవంత్ రెడ్డి సూపర్ సూపర్. ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గురించి కూడా మంచిగా అప్రిషియేషన్, అంటే అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక మహిళ ఉన్నారు, అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈ రోజు అంతా చాలా పండుగ వాతావరణం కనిపిస్తుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది సందడి చూస్తుంటే. రేవంత్ రెడ్డి వచ్చిన దానికి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎందులో వచ్చారు, బస్ లో వచ్చారా లేదంటే మీ వేన్ వెహికల్ లో వచ్చారు? నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫ్రీ పోతున్నా, ఎప్పుడు పోయినా కూడా కార్డు తీసుకున్నా, ఇప్పుడు ఫ్రీ వస్తున్నా, ఫ్రీ డ్యూటీ చేస్తున్నా. నేను ఎక్కడ అక్కడ ములుగున చేస్తా, ములుగున చేస్తా. ప్రొఫెషనల్ ఏంటమ్మా మా డ్యూటీ? నేను అగ్రికల్చర్ దాంట్లో చేస్తానండి. నేను పట్టుపరిసర దాంట్లో యూనివర్సిటీ పట్టుపరిసర దాంట్లో చేస్తాను. ఇది చూస్తున్నాం చాలా మంది ఎంప్లాయీస్, ఎందుకంటే ఫ్రీ బస్సెస్ ఉండడంతో పాటు అదేవిధంగా చాలా వరకు కూడా గతంలో అయితే ఓన్ వెహికల్ లో వచ్చేవారు, ఇప్పుడు మంచి ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇచ్చింది కాబట్టి సో చాలా మంది బస్ లో రావడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది తరచూ పెంచుకుంటూ పోవడంతో పాటు అదేవిధంగా కొంత బాండింగ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ వ్యూ అనేది చాలా అద్భుతంగా, కొంత కలర్ఫుల్ తో పాటు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడైనా గతంలో చూస్తే ఫుల్ జనాభా ఉన్న చోట మాత్రం ఎక్కడో కొంత మాత్రం అలజడైతే కనిపించేది, కానీ ప్రస్తుతం చూస్తే అట్లాంటి పరిస్థితి అయితే ఏం కనబడుతుంది, చాలా మంది పెద్ద మనుషులు కూడా వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఇయర్? బాగా ఉంది, మాకు తెలుగు రాదు, కన్నడ వాళ్ళ తుంబా చెనాగిదె నోడువంత ప్లేసెస్ ఇవే, తుంబా చెనాగిదె. చాలా బాగుంది అనిపిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య చాలా అధికంగానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఇటు తమిళనాడుతో పాటు కర్ణాటక, అదేవిధంగా కేరళ, మహారాష్ట్ర, చెన్నై ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నాయి. చిన్న ఎట్లు నుంచి వస్తున్నావు? నేను పూనాకి నుంచి వచ్చిన. పూణే నుంచి హైదరాబాద్ లో అంతా మంచిగా ఉన్నది, మా ఫ్యామిలీకి అంతా ఆవిడిచ్చింది,
మేము హైదరాబాద్ కి తిరిగి ఇంకొచ్చినాం ఇట్లానే. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు పూణే నుంచి హైదరాబాద్ కి వచ్చి? అంటే హౌ మెనీ డేస్ ఆఫ్ ఇన్ హైదరాబాద్? 5 డేస్. విచ్ ప్లేస్ ఆర్ గోయింగ్ హైదరాబాద్? ఏములవాడ అండ్ దట్ యాదగిరి గుట్ట, యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్, వేములవాడ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో విచ్ ఫేవరెట్ ప్లేస్? ఐ డోంట్ నో మచ్ అబౌట్ హైదరాబాద్ బికాస్ మై ఫాదర్ ఇస్ దేర్. నా పప్పా నాకు గిడ తీసుకొని వచ్చింది. ఇక్కడ ఇక్కడ చూసే వాటిలో నీకు ఏది నచ్చింది? మంచిగా అనిపించింది అంతా. అంతా మంచిగా అనిపించిందా? ఓకే, వాళ్ళ మదర్ తో మాట్లాడి చూద్దాం, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి చూద్దాం. మరి పూణే నుంచి వచ్చారు, అసలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ చిల్డ్రన్స్. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్ బాగా నచ్చింది మాకు. ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్. ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ గానీ, అమరవీర స్థూపం గానీ, బిర్లా టెంపుల్ గానీ, అంబేద్కర్ స్టాట్యూ గానీ చూసిన తర్వాత మీ ఫీలింగ్? బాగా నచ్చింది. నచ్చింది, బాగా నచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ. మహారాష్ట్ర కన్నా ఇది థోడా మంచిగా ఉంది. కరెక్ట్, ఇట్లా ఆడ మహారాష్ట్రలో ఇట్లా పేస్ లేదు. ఇట్లా హుసేన్ సాగర్ ఇది బోటింగ్ వగేరా చేసిన ఇది ధర పేస్ మంచిగా ఉంది. ధర ఏమో వేరే ఉంది మహారాష్ట్ర కన్నా. చూస్తున్నాం చాలా మంది మాత్రం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పూణే, అదేవిధంగా చెన్నై, మహారాష్ట్ర, ముంబై, ఈ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలతో పాటు కొంత అలజడులు అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా అందరికీ కొంత కోఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది.